కరుణాకర్ రెడ్డి గారిని చైర్మన్ గా పెట్టారు. ఆయన పర్ఫెక్ట్ గా ఆయన అందరికీ తెలుసు నాస్తికుడు. ఆయన వ్యక్తిగతంగా నాకు పరిచయం ఉంది. ఆయన నేను కలుసుకుంటే మాట్లాడుకుంటా అదే విషయం. కానీ వ్యవస్థ ఒక విధానం వచ్చినప్పుడు విధానం. సో కరుణాకర్ రెడ్డి గారు నాస్తికుడు. ఆయన బేసిక్ గా ఆయన బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే తిరుపతి చైర్మన్ గా ఆయనకి ఎలాగ ఏ ప్రమాణంతో ఆయన కూర్చోబెట్టారు. ఏ ప్రభుత్వాలైనా సరే చిత్తశుద్ధితో మనం పనిచేయాలి తప్ప మనకు ఇష్టము లేకపోతే మనకు కావలసిన వాడిని తీసుకెళ్లి పెట్టేస్తే ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. మీడియాలోనే ఎన్ని విషయాలు రోజు కూడే కూస్తున్నాయో మీడియా. ఒక చైర్మన్ ని పెడితే ప్రత్యేకించి సుబ్రహ్మరెడ్డి గారిని చైర్మన్ గా పెడితే ఆయన హయాంలో 20 సంవత్సరాలకి సరిపడ ఆయన వస్త్రాలు అమ్మేసుకున్నాడు లేకపోతే ఇంకోటి అమ్మేశారు అంటే అదంతా హైజాక్ చేశారు. అదంతా ఏంటి సిస్టమ్ ని మొత్తం చేసేశారని అదొకటి.